ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం కూడా 2015 నెల నుంచి ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. ఒక్క రూపాయి కూడా వాళ్ళు రాజధాని ప్రాంతంలో ఖర్చు పెట్టలేదు. జీవో ఇచ్చి 2 నెలలు అయింది. కౌలు రైతుల డబ్బులు, రైతులకు ఇవ్వాల్సిన కౌలు డబ్బులు కూడా 186 కోట్లు బ్యాంక్ అకౌంట్లో పడి కూడా రైతుల ఖాతాలకు డబ్బులు ఇచ్చారు. 5 డిప్యూటీ కలెక్టర్లు 5 రోజులు చూస్తుంటే ఈ 186 కోట్లు కూడా రైతుల అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ప్రజలందరూ ఈ సిఆర్డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు వచ్చిన తర్వాత 4 రైతులు గుండాలు చనిపోయారు. నిన్న 95 సెంట్లు ఇచ్చిన కొండపాడు నాగేంద్రమ్మ నిన్న గుండాలు చనిపోయారు. ఇంకా ఈ మధ్యకాలంలోనే 4 రైతులు గుండాలు చనిపోయారు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం మోతత్వంగా ఈరోజు కూడా చూసాం, అది పక్క కోర్టు ఆదేశాలు ఉన్నాయి. సిఆర్డీఆర్ రద్దు మీద 3 రాజధానుల హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. స్టేటస్ కో ఇచ్చారు, అయినా ఈ ప్రభుత్వం మండిగా మోర్తత్వంగా నిన్న ఏఎంఆర్డీఆర్ రివ్యూ అని నిన్న రివ్యూ పెట్టి కౌలు రైతుల డబ్బులు వేయకుండా కట్టిన బిల్డింగ్లో దూరం అమ్ముతామని చెప్పే అధికారం ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు మీకు అధికారం? ఎన్నికల ముందు ఇక్కడే రాజధాని ఉంటుంది, తాడేపల్లిలో రాజప్రసాదం ఉంటా అని నమ్మించి రైతులు ప్రజల గొంతు కోస్తా మీ ఇష్టారాజ్యంగా విశాఖపట్నంలో మీరు దోచుకున్న 32,000 ఎకరాలు అమ్ముకోవటానికి దోచుకోవటానికి వాళ్ళు అక్కడ ఈ రాజధాని డ్రామా నడుపుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఆ కొయ్యా ప్రసాద్ రెడ్డి ఎవరు, ఆ విజయసాయి రెడ్డి ఎవరు, ఆ ల్యాండ్ డీల్స్ ఏంటి, పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో జరిగిన భూదండ అంతా కూడా వ్యాప్త బయటకు వస్తూ ఉన్నారు. అది తప్పకుండా 241 రోజులుగా ఒక మొక్కవని దీక్షతో పట్టుదలతో ఎన్ని పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నా, ఎన్ని కేసులు పెట్టినా, వీళ్ళు స్నానాలు చేస్తామంటే డ్రోన్లు పెట్టి చిత్రీకరించిన కొట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా ఏ రైతు దగ్గర, ఏ మహిళ దగ్గర, ఏ పేదవాడి దగ్గర, ఏ దళితుల దగ్గర అన్ని వర్గాలు కలిసి 24,000 ఎకరాలు ఇచ్చారు. 29,000 రైతు కుటుంబాలు వీళ్ళ త్యాగాలు తప్పకుండా న్యాయం దొరుకుతుంది, న్యాయం దక్కుతుంది. ధర్మదేవత న్యాయదేవత న్యాయాన్ని కాపాడుతుంది. ఆ విశ్వాసం నమ్మకంతో అందరం ముందుకెళ్తున్నాం. టెంపరీ బిల్డింగ్లు కాదండి, ఇవి ఇవి పర్మనెంట్ బిల్డింగ్లే. ఇవాడు ఏదైతే కట్టిన ప్రతి భవనం కూడా ఉపయోగపడుతుంది. 3 సంవత్సరాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి లేకపోతే కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు హైకోర్టు రకరకాల ఇబ్బందులన్నీ అధిగమించి 14 సంవత్సరాలు ఉండడం చెప్తున్నారు. 2 లక్షల చదరపు అడుగులు నిర్మాణం చేయటం వల్ల ఇవాళ పైసా ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేస్తున్నారు. ఇవాళ అక్కడ మరి శాసనసభలో కూర్చొని బాగుండుల మీద అన్న విధంగా సిఆర్డీఏ బిల్లు రద్దు చేశారు. ఇవాళ 3 రాజధానులు బిల్లు తెచ్చారు. నేను అడుగుతున్నాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పళ్ళు నిద్రపోతున్నారా? 649 కోట్లు తెలియకుండా డబల్ పేమెంట్ చేశారంట. ఎట్లా చేస్తారండి? సిఎఫ్ఎంఎస్ సిస్టంలో కాంప్రహెన్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంలో సిఎఫ్ఎంఎస్ సిస్టంలో పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ ఎండ్ పేమెంట్లు చేశారు. ఇవాళ బ్యాక్ ఎండ్ పేమెంట్లో భాగంగా మీరు అక్కడ ఒక స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ పెట్టుకొని ఐటీ మేనేజర్ శ్రీనివాసరావును పెట్టుకుని అనుమములతో ఎవరు శాప్ ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళ ద్వారా ఇవాళ డైరెక్ట్గా అప్పేసుకున్నారు. 649 కోట్లు డబల్ పేమెంట్ పడిందని ఇప్పుడే నాకు రిజైండర్ ఇచ్చారు. రిజైండర్ ఆన్ ఎలిగేషన్ మేడ్ బై శ్రీ దేవినేని మోహమేశ్వరరావు అండ్ సిఎఫ్ఎంఎస్. ఇవాళ అమరావతిలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇంత తొందరగా రిజైండర్ ఎప్పుడు రాలా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 24 గంటలు జరగకుండా రిజైండర్ ఇచ్చాడు. 649 కోట్లు అంట తెలియకుండా టెక్నికల్ ప్రాబ్లం అంట సచివాలయ అకౌంట్లో పడ్డాయంట. అంటే ఇంతమంది కాంట్రాక్టర్ల అకౌంట్లో ఎట్లా డబుల్ పేమెంట్ చేశారు? మీరు ఇవాళ శాప్ ఎంప్లాయీస్ని పెట్టుకొని టెంపరీ ఎంప్లాయీలు 10 రోజుల్లోగా ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు పడలా, పెన్షన్లు పడలా, జీతాలు రాలా, మరి ఇవాళ డబుల్ పేమెంట్లు ఎట్లా అవుతున్నాయి? 2 మంది కాంట్రాక్టర్ల అకౌంట్లో డబుల్ పేమెంట్స్ పడ్డాయి. 2 లక్షల కోట్లు ఇవాళ కంటెంట్లో ప్యాకెంట్లో పేమెంట్లు జరిగాయి.
2 లక్షల కోట్లు ఏ అకౌంట్లో మీరు పేమెంట్ లెక్క చేశారు? బడ్జెట్ డిస్కషన్లో ఎక్కడా కూడా మీరు బడ్జెట్ లెక్కలు చెప్పకుండా కరోనా ఉందని చెప్పి బడ్జెట్ లెక్కలు చెప్పకుండా శాసనసభలోంచి పారిపోయారు. శాసనమండలిలో పొరవగైంది. గవర్నర్ గారు దీనికి వెళ్ళి సంతకం పెట్టించుకొచ్చుకున్నారు. ఈ 2 లక్షల కోట్లు ఏ అకౌంట్లో ఫ్రంట్ ఎండ్లో ఎంత పడ్డాయి, బ్యాక్ ఎండ్లో ఎంత పడ్డాయి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఉపనారాయణ రెడ్డిని అడుగుతున్నా. దెబ్బతో 24 గంటల వరకు పరిగెత్తుకు వచ్చారు. 1400 కోట్లు లేదు, మేము 649 కోట్లే. టెక్నికల్ ప్రాబ్లం అంట అంటే ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వడానికి, ఈ రైతులు కౌలు డబ్బులు ఇవ్వడానికి మీకు చేతులు రావట్లా, మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు చేతులు రావట్లా. డబుల్ ఎండ్ పేమెంట్లు, బ్యాక్ ఎండ్ పేమెంట్లు మీ ఇష్టారాజ్యంగా ఎంతమంది కాంట్రాక్టర్ల అకౌంట్లో పడ్డాయి, ఎవరెవరు ఉన్నారు ఈ కుంభకోణంలో? ఇది చాలా పెద్ద కుంభకోణం. అకౌంటెంట్ జనరల్ కాక్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. మా భయాల కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, దీని మీద కూడా ల్యాక్ కూడా పెడుతున్నారు ప్రభుత్వానికి. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తాం, దీనికి సమాధానం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకుంటాం, ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం, రైతులకు అండగా ఉన్నాం. హోంబాక్ సోదరులు, తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ మహిళా సోదరులు చేస్తున్న దీక్షకి సంఘీభావంగా మద్దతుగా పార్టీ నన్ను ఇక్కడ పంపించింది. తప్పకుండా అందరికీ, అందరం కూడా ఇవాళ న్యాయ పోరాటం కూడా చాలామంది న్యాయకోదులు ఇవాళ మన తరఫున వాదనలు వినిపిస్తున్నారు. తప్పకుండా న్యాయం జరుగుతుంది, ధర్మం గెలుస్తుంది, అమరావతిని కాపాడుతుంది.